తమిళ నటుడు విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా పరిచయం అవుతున్న వర్మ చిత్రం విడుదలకు ముందే ఆగిపోయింది. ఈ విషయం ప్రస్తుతం కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తన కుమారుడిని సినీ తెరకు పరిచయం చేయాలని విక్రమ్ ఎదురు చూసిన వర్మ చిత్రం రద్దు కావడం ఆయన అభిమానులకు కూడా తీవ్ర ఆవేదనను కలిగిస్తుంది. విజయ్ దేవరకొండ, శాలిని పాండే జంటగా నటించిన అర్జున్ రెడ్డి చిత్రం రీమేకే వర్మ. E4 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై బాల దర్శకత్వంలో ఈ సినిమా ప్రేమికుల రోజున విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్మాణ వర్గానికి అసంతృప్తి కలగడంతో సినిమాను రద్దు చేశారు. వర్మలోని ద్వితీయార్థం తెలుగు అర్జున్ రెడ్డికి మధ్య చాలా వ్యత్యాసం ఎక్కువగా ఉందని, అందువల్లే సినిమాను విడుదల చేయడం లేదని E4 ఎంటర్టైన్మెంట్ తాజాగా ప్రకటించింది. సినిమా అసంతృప్తిని కలిగిస్తున్నందువల్లే తెరపైకి తీసుకురావడం లేదని అన్నారు. అయితే దర్శకుడు బాలా పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. తెలుగు మాతృకలోని ఒరిజినల్ భావన ఉట్టిపడేలా ధ్రువ్ హీరోగా మళ్లీ కొత్తగా చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు పేర్కొంది.